డాక్టర్ గారు, ఈరోజు మా ప్రేక్షకులందరి కోసం ఏ యోగాసనం చెప్తున్నారండి? ఈరోజు ఆస్తమాతో బాధపడే వారికి స్పెషల్గా చూపించబోతున్నాం. ఆస్తమా ఒకసారి వస్తే జీవితంలో పోదు, లైఫ్ టైం ఇన్హేలరే వాడాలనుకుంటారు. లంగ్ కెపాసిటీని పెంచే విధముగా మందులు లేకుండా ఆస్తమా తగ్గించుకోవటానికి కాస్త వాతావరణ పరిస్థితులు మారినప్పటికి కూడా మీకు ప్రాణవాయు ఇబ్బంది రాకుండా లోపల శ్లేష్మాలు కఫాలు ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి కొన్ని ఆసనాలు మీకు చూపించబోతున్నాం. చూడండి, కుర్చీలో కానీ బల్ల మీద కానీ నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత షణ్ముఖ ముద్రలో మీ చేతి వేళ్లను తీసుకువెళ్ళి బొటన వేల్ని రెండు చెవురంధ్రాల్లో పెట్టి నొక్కేస్తారు. చూపుడు వేళ్ళు రెండింటినీ కళ్ళ మీద పెట్టేస్తారు. ఆ తర్వాత వేల్ని ముక్కు రంధ్రాల మీద సగం నొక్కుతారు. ఉంగరపు వేల్ని పెదాల మీద పెడతారు. చిటికిన వేలు అట్లా వదిలేస్తామన్నమాట. తేనెటీగలాగా శబ్దాన్ని చేస్తూ మెల్లగా వదులుతుంటాం. ఈ రకంగా భ్రామరీ ప్రాణాయామం ఒక రకంగా అందరూ చేయొచ్చు అన్నమాట. చూపుడు వేల్ని రెండు చెవురంధ్రాల్లో అట్లా పెట్టేసి ఇతర వేళ్లను ఆ విధంగా పెట్టేసుకుని కళ్ళు మూసుకుని గాలిని మనం అట్లా వదిలేస్తూ తేనెటీగ వలె శబ్దాన్ని చేస్తూ ఉంటాం. ఇలాంటి వ్యాయామాలు ప్రాణాయామం కనుక ఆసనాలు లాంటివి చేశారంటే దాంతోపాటు ఆహార నియమాలు అసలు ఉప్పు లేకుండా మేము చూపించినట్టు వంటలు పెట్టుకు తినండి. 10-15 రోజుల్లో మీకు ఇన్హేలర్ పోతే నన్ను అడగండి. అందుకని ఏ కాలం ఏ సీజన్ మారినా చన్నీళ్ళు పోసుకున్నా మంచులో వెళ్ళినా వర్షంలో తడిచినా ఏమీ కాదు, మీకు ఆయాసం రాదు. చక్కటి కాంబినేషన్ మీరు ఉపయోగించుకోండి, మంచి ఫలితాన్ని పొందండి.